హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటారో టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి స్వెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీరు సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు టుడే వీడియోలో మనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆల్ హైకోర్ట్స్ అప్డేటెడ్ టాపిక్ అయితే చూద్దాం ఈ వీడియో మనకి కంప్లీట్గా ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది ఇదే వీడియో నేను తెలుగు ఫాంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను తెలుగు ఫాంట్ వీడియో లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈ హూయిస్కోకి సంబంధించి పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలనుకుంటే మనకి ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజ్లో కూడా మనకి హూయిస్కో సీఎంస్ అండ్ గవర్నర్స్ హైకోర్టు జడ్జెస్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఇంటర్నేషనల్ హూయిస్కో ఈ ఐదు టాపిక్స్ కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో అయితే మనకి పెయిడ్ వర్షన్ అవైలబుల్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో మనకి ఇండియాలో ప్రజెంట్ అప్ టు అనౌ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఓకే టోటల్గా థర్టీ సిక్స్ అయితే ఉన్నాయి కదా నేను ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఎయిట్ యూనియన్ టెరిటరీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో చేశాను ఎవరిన చూడడం వాళ్ళంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళయితే చూడండి సో ఈ థర్టీ సిక్స్ టోటల్గా ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ థర్టీ సిక్స్కి సంబంధించి మాత్రం ఇండియాలో ప్రజెంట్ మనకి ట్వంటీ ఫైవ్ హైకోర్ట్స్ మాత్రమే అవైలబుల్గా ఉండడం జరిగింది ఒక్కొక్క హైకోర్టు పరిధిలోకి మనకి మోర్ దాన్ వన్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ ఈ విధంగా రావడం వల్ల థర్టీ సిక్స్కి ట్వంటీ ఫైవ్ అయితే మనకి ప్రజెంట్ అయితే ఉండడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ హైకోర్ట్స్ పరిధిలోకి ఏ హైకోర్టు పరిధిలోకి ఏ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వస్తాయన్న కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ట్వంటీ ఫైవ్ హైకోర్టుకి సంబంధించిన మనకి చీఫ్ జస్టిస్ ఎవరో అన్న డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మొట్టమొదటిగా అలహాబాద్ హైకోర్టు పరిధిలోకి చూసుకున్నట్లయితే కేవలం ఉత్తరప్రదేశ్ స్టేట్ మాత్రమే వస్తుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ అలాగే బొంబాయి హైకోర్టు పరిధిలోకి చూసుకున్నట్లయితే మనకి గోవా దాద్రానగర్ హవేలీ అండ్ డామనండయు అలాగే మహారాష్ట్ర అంటే గోవా మహారాష్ట్ర టూ స్టేట్స్ అలాగే దాద్రానగర్ డామన్ డామనడీ ఒక యూనియన్ టెరిటరీ టోటల్గా త్రీ అయితే బొంబాయి హైకోర్టు పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది అలాగే కలకత్తా హైకోర్టు పరిధిలోకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అలాగే వెస్ట్ బెంగాల్ అయితే రావడం జరుగుతుంది ఛత్తీస్గఢ్ హైకోర్టు పరిధిలోకి కేవలం ఛత్తీస్గఢ్ వస్తుంది అలాగే ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అలాగే గౌహతి హైకోర్టు పరిధిలోకి ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మిజోరాం నాగాలాండ్ ఈ నాలుగు కూడా రావడం జరుగుతుంది గుజరాత్ హైకోర్టు పరిధిలోకి గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు పరిధిలోకి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ రెండు కూడా మనకైతే రావడం జరుగుతుంది అలాగే జార్ఖండ్ హైకోర్టు పరిధిలోకి జార్ఖండ్ కర్ణాటక హైకోర్టు పరిధిలోకి కర్ణాటక కేరళ హైకోర్టు పరిధిలోకి కేరళతో పాటుగా లక్షదీప్ మధ్యప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి మధ్యప్రదేశ్ మద్రాస్ హైకోర్టు పరిధిలోకి తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరి అలాగే మణిపూర్ హైకోర్టు పరిధిలోకి మణిపూర్ మేఘాలయ హైకోర్టు పరిధిలోకి మేఘాలయ ఒరిస్సా హైకోర్టు పరిధిలోకి ఒడిస్సా పాట్నా హైకోర్టు పరిధిలోకి బీహార్ అంటే పాట్నా బీహార్ అంటే ఆఫీస్గా మీకు ఐడియా వస్తుంది కదా అలాగే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు పరిధిలోకి చండీగఢ్ హర్యానా మరియు పంజాబ్ అలాగే రాజస్థాన్ హైకోర్టు పరిధిలోకి రాజస్థాన్ సిక్కిం హైకోర్టు పరిధిలోకి సిక్కిం తెలంగాణ హైకోర్టు పరిధిలోకి తెలంగాణ త్రిపుర హైకోర్టు పరిధిలోకి త్రిపుర ఉత్తరాఖండ్ హైకోర్టు పరిధిలోకి ఉత్తరాఖండ్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మీకు సింగిల్ సింగిల్ ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు బట్ మోర్ దాన్ వన్ అన్న ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి మోర్ దాన్ వన్ అన్న లిస్ట్ ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి సో మొట్టమొదటిగా బొంబాయి హైకోర్టు బొంబాయి అనగానే మనకు ఆబ్వియస్గా మహారాష్ట్ర అయితే ఐడియా వస్తుంది మహారాష్ట్రలోనే బొంబాయి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా మీరు గోవా మరియు దాదానగర్ నగర్ డామన్ అంటే ఓకే ఈ రెండింటిని అయితే ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాలి అలాగే కోల్కత్తా అనగానే అభ్యసగా వెస్ట్ బెంగాల్ మీకు గుర్తుంటుంది ఎక్స్ట్రాగా గుర్తుపెట్టుకోవాల్సింది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అలాగే గౌహతి అనగానే అస్సాం అభ్యసగా గుర్తుంటుంది ఎక్స్ట్రాగా మీరు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం నాగాలాండ్ ఏఎంఎన్ అయితే గుర్తుపెట్టుకోవాలి కేరళ హైకోర్టు అనగానే అభ్యసగా కేరళ గుర్తుంటుంది ఎక్స్ట్రాగా లక్షద్వీప్ గుర్తుపెట్టుకోవాలి అలాగే మద్రాస్ అనగానే అభ్యసగా తమిళనాడు మీకు గుర్తుంటుంది ఎక్స్ట్రాగా మనకి పుదుచ్చేరి గుర్తుపెట్టుకోవాలి అలాగే పంజాబ్ అండ్ హర్యానా పేరులోనే ఉంది పంజాబ్ హర్యానా అలాగే మనకి ఉమ్మడి క్యాపిటల్ అయినా చండీగఢ్ ఈ మూడు కూడా పంజాబ్ హర్యానా హైకోర్టు పరిధిలోకి వస్తాయి సో ఈజీగా గుర్తుంటుంది అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు కదా సో ఇది కూడా ఈజీగా అయితే గుర్తుంటుంది ఓకే మనకి విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ హైకోర్ట్ అంటే మనకి భారతదేశంలో ఏ రాష్ట్రాలకి సొంతంగా హైకోర్టు కలిగి లేవు అంటే మనకి గోవాకి సొంతంగా హైకోర్టు లేదు అరుణాచల్ ప్రదేశ్కి లేదు మిజోరాంకి లేదు నాగాలాండ్కి లేదు సో గోవా అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం నాగాలాండ్కి అయితే సొంతంగా హైకోర్టు అయితే మనకి కలిగి లేవు భారతదేశంలో మనకి స్టేట్స్ విషయంలో మనం మాట్లాడుకుంటే రాష్ట్రాల విషయంలో కేంద్రపాలిత ప్రాంతాలు కాకుండా రాష్ట్రాల్లో మనకి నాలుటికి కూడా మనకి సపరేట్గా హైకోర్ట్స్ అయితే లేవు సో గోవాకి హైకోర్టు లేదు అంటున్నాం మనకి గోవా ఎవరి పరిధిలోకి వస్తుంది అంటే బొంబాయి హైకోర్టు పరిధిలోకి అయితే గోవా రావడం జరుగుతుంది అలాగే అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం నాగాలాండ్ ఈ మూడిటికి కూడా హైకోర్టు లేవు కదా మరి ఇవి ఎవరి పరిధిలోకి వస్తాయంటే అస్సాంతో కలిపి ఈ నాలుగు కూడా గౌహతి హైకోర్టు పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది సో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు ఆ ఇరవై ఐదు హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తుల డీటెయిల్స్ అయితే చూద్దాం మొట్టమొదటిగా అలహాబాద్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి వచ్చేసరికి రాజేష్ బిందాల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ వచ్చేసరికి ప్రశాంత్ కుమార్ మిశ్రా ముంబై దీపాంకర్ దత్త కోల్కత్తా ప్రకాష్ శ్రీవాస్తవ ఛత్తీస్గఢ్ అరూప్ కుమార్ గోస్వామి నెక్స్ట్ ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి సతీష్ చంద్ర శర్మ ఈయన రీసెంట్గా మనకి చీఫ్ జస్టిస్గా అప్డేట్ అయ్యారు గౌహతి రష్మీన్ మహర్భాయ్ ఛాయా ఈయన కూడా రీసెంట్గా అప్డేట్ అయ్యారు గుజరాత్ అరవింద్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ అమ్జద్ అహిస్తం సయ్యద్ ఈయన కూడా రీసెంట్గా అప్డేట్ అయ్యారు జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ పంకజ్ మిథల్ జార్ఖండ్ డాక్టర్ రవిరంజన్ కర్ణాటక రీతురాజ్ అవస్థి కేరళ ఎస్ మణికుమార్ మధ్యప్రదేశ్ రవి విజయ్ కుమార్ మల్లిమత్ మద్రాస్ మునేశ్వర్నాథ్ బండారి నెక్స్ట్ మణిపూర్ పివి సంజయ్ కుమార్ మేఘాలయ సంజీవ్ బెనర్జీ ఒడిస్సా ఎస్ మురళీధర్ పాట్నా సంజయ్ కారోల్ పంజాబ్ అండ్ హర్యానా రవిశంకర్ జా అలాగే రాజస్థాన్ సంభాజీ శివాజీ షిండే రీసెంట్గా అప్డేట్ అయ్యారో సిక్కిం విశ్వనాథ్ సోమాధర్ తెలంగాణ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ రీసెంట్ అప్డేటెడ్ త్రిపుర ఇంద్రజిత్ మహంతి ఉత్తరాఖండ్ విపిన్ సంఘీ సో ఉత్తరాఖండ్ కూడా రీసెంట్గా అప్డేట్ అవడం అయితే జరిగింది ఇది మనకి ట్వంటీ ఫైవ్ హైకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్ డీటెయిల్స్ అనేవి అలాగే ఏ హైకోర్టు పరిధిలోకి ఏ రాష్ట్రాలు వస్తాయన్న డీటెయిల్స్ అనేది సో వీడియో నస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకవేళ లింక్ వరకపోతే డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్